నెల్లూరు నగరంలోని చైతన్యపురి కాలనీలో కోట్ల రూపాయలు విలువ చేసే పార్కు స్థలాన్ని అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు ఆక్రమించారని స్థానికులు రాజకీయ నేతలు ఆరోపించారు. ఈ విషయం తెలుసుకున్న కార్పొరేషన్ కమిషనర్ వికాస్ మర్మత్తతో పాటు అధికారులు స్థలం వద్దకు చేరుకున్నారు. అక్కడే ఉన్న స్థానికులు రాజకీయ నాయకులు కమిషనర్ కారును అడ్డుకున్నారు. కారు ముందు బైఠాయించి పార్కు స్థలాన్ని కాపాడాలి, అక్రమదారులపై వెంటనే చర్యలు తీసుకోవాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు హోరెత్తించారు. దీంతో కమిషనర్ కారు దిగి స్థలం వివాదాన్ని పరిశీలించి తగు చర్యలు తీసుకుంటానని స్థానికులకు రాజకీయ నేతలకు చెబుతున్నా వారు వినకపోవడంతో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. దీంతో చైతన్యపురి కాలనీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కోట్ల రూపాయలు విలువ చేసే కార్పొరేషన్ స్థలాన్ని ఎలా ఆక్రమిస్తారంటూ కమిషనర్ ని వారు ప్రశ్నించారు. సమాచారం తెలుసుకున్న రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, కోటంరెడ్డి గిరిధర్రెడ్డిలు పలువురు నాయకులు పార్కు వద్దకు చేరుకుని స్థానికులకు సంఘీభావం తెలియజేశారు. కొందరు వైసీపీ నేతలు చిత్తూరు జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి పేరు మీద నకిలీ పత్రాలను సృష్టించి ఆక్రమించారని స్థానికులు ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి మీడియాతో మాట్లాడారు. చైతన్యపురి పార్కు స్థలాన్ని ఆక్రమిస్తే ఊరుకునేది లేదని అన్నారు. ఖచ్చితంగా ఆ స్థలంలో పార్కు నిర్మించి తీరాలని ఆయన తేల్చి చెప్పారు. కోరుకున్న పరిస్థితుల్లో గతంలో అధికార పక్షంలో నేను ఉన్నప్పుడు కార్పొరేషన్ అధికారులతో మాట్లాడి 35 లక్షల రూపాయలు నిధులు ఈ యొక్క చైతన్యపురి పార్కులో అభివృద్ధి చేసేదానికి ఇవ్వటం జరిగింది. దానికంటే ముందే కూడా స్థానికులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి పార్టీలకు అతీతంగా ఆ పార్టీ ఈ పార్టీ సంబంధం లేకుండా చైతన్యపురిలో అందరూ కూడా ఒక తాటి పెట్టొచ్చి వారు కూడా సొంత నిధులతో ఈ యొక్క పార్కుని అభివృద్ధి చేసుకునే పరిస్థితి. ఈ పరిస్థితుల్లో అతి త్వరలోనే ఇక్కడ ఒక అందమైన సుందరమైన పార్కు వస్తుందని ప్రజలందరూ భావించే పరిస్థితుల్లో కొంతమంది వ్యక్తులు వచ్చి ఏదైతే ఇది మా స్థలం అని చెప్పని వాళ్ళు మాట్లాడిన మాటల్ని స్థానిక శాసనసభ్యుడిగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా. ఈ సందర్భంగా అధికారులు చాలా స్పష్టంగా చెప్పేది ఒకటే, ఇది పార్కు స్థలం. పార్కు స్థలం కాబట్టే, రిజర్వ్ స్థలం కాబట్టే ఆ రోజు నగర కార్పొరేషన్ లో ఆ యొక్క నిధులు కూడా విడుదల చేయడం జరిగింది. కాబట్టి స్థానికులు అందరూ కలిసి ఇక్కడ పార్కుని వాళ్ళ ఆకాంక్ష నెరవేరేలోపు ఎవరో వ్యక్తులు వచ్చి లేదు అధికార బలం ఉందని అధికారంతో విస్తారంగా చేస్తామంటే అంగీకరించే ప్రశ్నే లేదు. ఖచ్చితంగా ఇక్కడ పార్కు ఉండాల్సిందే. స్థానికంగా ఉన్నటువంటి పెద్దలందరూ పార్టీలకు అతీతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా, తెలుగుదేశమా, బీజేపీయా, సిపిఎమ్ఆ, సిపిఐ, జనసేన, తేడా లేకుండా స్థానికంగా ఉన్నటువంటి పెద్దలు యువకులందరూ కలిసి ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి కట్టుబడి స్థానిక శాసనసభ్యుడిగా వారు వెంట నడుస్తానని, ఎట్టి పరిస్థితుల్లో ఈ పార్కు విషయంలో ప్రజలకి అన్యాయం చేయవద్దని, దీని మీద సమగ్ర విచారణ మొత్తం కూడా జరపాలని చెప్పని కోరుతూ అధికారులను కూడా ఈ యొక్క పార్కు విషయంలో అత్యుత్సాహం వద్దు, ఇక్కడ అత్యుత్సాహం చూపించాలంటే పార్కు నిర్మించేదానికి అత్యుత్సాహం చూపించండి, అలా కాకుండా దీన్ని ప్రైవేట్ వ్యక్తుల పరం చేస్తామంటే స్థానిక ప్రజలు అంగీకరించే పరిస్థితి లేదు. కమిషనర్ గారిని స్థానిక కార్పొరేటర్ గా నేను ఆయన అడగడం జరిగింది. సార్, ఇది గతంలో సర్వే నంబర్ 1941, ఫ్లాట్ నంబర్ 66, దీనిని ఎలా మీరు ఇక్కడ నుంచి వచ్చిన స్థానిక పెద్దలకి వేరే వాళ్ళు డాక్యుమెంట్లు ఉన్నాయండి, అది పార్క్ కాదని మీరు ఎలా చెప్పారు అని చెప్పి ఇక్కడ అడగడం జరిగింది. ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను నా దగ్గరికి వచ్చారు, నేను చూశాను, కానీ నేను అక్కడ హామీ ఇవ్వలేదు, హామీ ఇవ్వకుండా చూసి చెప్తానని చెప్పి ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత చూశాను, చూసిన తర్వాత ఇంతమంది స్థానిక పెద్దలు దీనిని కోరుకుంటున్నారు, నేను ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి మళ్ళీ దీన్ని పరిశీలించి మళ్ళీ మీకు చెప్తాను అని చెప్పి వెళ్ళాడండి. కానీ దీని వెనకాల మాత్రం ఇది 15 కోట్ల రూపాయల స్థలం అండి, 15 కోట్ల రూపాయల స్థలం. అంకనం 6 లక్షల రూపాయల దగ్గర ఇక్కడ ఉంది, అంకనం 6 లక్షలు ఉంది. ఇక 15 కోట్ల రూపాయల స్థలాన్ని కబ్జా చేయడానికి పేపర్లు ఎవరు ఎత్తుకొని పోయారు? వాళ్ళు కావాలి మాకు. కమిషనర్ గారు వచ్చారు, చూశారు, వెళ్ళిపోయారు కాదు, కమిషనర్ గారి దగ్గరికి డాక్యుమెంట్ల రూపంలో తీసుకొని పోయిన ఆ వ్యక్తులు కావాలి. పబ్లిక్ పార్క్ కాడకు వచ్చి కొత్తగా డాక్యుమెంట్లు సృష్టించి ఈ రోజు ఈ పార్క్ ఒక పబ్లిక్ ప్రాపర్టీ అని చెప్పడానికి కమిషనర్ గారికి కూడా రైట్స్ లేవు. అందుకనే ఆయన వచ్చిన తర్వాత మేము గట్టిగా మాట్లాడడం జరిగింది. చెప్తున్నా మీడియా సమక్షంలో చెప్తున్నాను సార్, దీని విషయంలో స్థానిక కార్పొరేటర్ గా ఎంత దూరమైనా వెళ్తాను. దీన్ని ఇది మా చైతన్యపురి పార్కు,
చైతన్యపురి కాలనీ వాళ్ళకి సంబంధించింది ఇక్కడ రాజకీయ పార్టీలకు తావు లేదు మేము అందరం బ్రహ్మాండంగా ఉన్నాము కొత్తగా వచ్చి వివాదం లేపారు దాని వెనకాల ఉన్న శక్తులు ఎవరు కమిషనర్ గారికి చెప్పకుండా ఆయన డాక్యుమెంట్లు తెచ్చాడు అని అన్నాడు కదా ఆ డాక్యుమెంట్లు తెమ్మని చెప్పండి ఆ డాక్యుమెంట్లు తీసుకొచ్చి ఇక్కడ చూపించమని చెప్పండి डॉक्टर रामस्वामी सूपर स्पेशलिटी हॉस्पिटल्स कावलीपट्टणम मरियु परिसर प्रांत प्रजलकु शुभवार्त डॉक्टर एम रामस्वामी ट्रामा स्पाइन केल्ल मार्पिडी स्पेशलिस्ट मोकळ्ळ मार्पिडी तुंटि मार्पिडी आपरेषन्लु चेयबडुनु विरिगिन एमुकलकु वेन्नुपूस आपरेषन्लु अत्याधुनिक पद्धतुल द्वारा चेयबडुनु डॉक्टर पी पुष्पिक गुंडे ऊपिरितितुलु शुगर अंड रुमटालजी व्याधुल वैद्य निपुणुलु डॉक्टर टी सुदीप यादव जनरल मरियु एंडोस्कोपी अंड लैप्रोस्कोपिक सर्जरी निपुणुलु హెర్నియా పేగుచారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి